అరగంట గడిపాము. అరగంటలో కూడా ఆయన మాట్లాడింది ప్రజల గురించే మాట్లాడారు. ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ ప్రాంతంలో తీసుకొచ్చిన మార్పులు, ఆ తర్వాత ప్రజలకు చేస్తున్న సేవ ఇవన్నీ. కాబట్టి ప్రజల యొక్క సంక్షేమం ప్రాధాన్యతగా ఉన్న ఒక గొప్ప ఎమ్మెల్యే గారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కార్యక్రమానికి ముఖ్య విచ్చేసిన రవీంద్రరెడ్డి గారు, ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్స్, మిగతా నాకు తెలిసిన మిత్రులందరికీ, మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇదే స్కూల్లో మా అమ్మగారు పనిచేశారు టీచర్గా, కాబట్టి మళ్ళీ ఈ స్కూల్కి రావడం అన్నది చాలా అదృష్టం. నేను ఇక్కడే చదువుకున్నాను, సున్నిపెంట స్కూల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివాను నేను. కాబట్టి ఈ ప్రాంతంతో మా అవినాభావ సంబంధం ఉంది. మా నాన్నగారు ఇక్కడ ఇంజనీర్గా పనిచేసేవారు, కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావడం, రేపు ఎల్లుండి మా స్కూల్ యొక్క వజ్రోత్సవాలు మేము ఏర్పాటు చేసుకున్నాం. మన డ్యామ్ కట్టి 60 సంవత్సరాలైంది, మన స్కూల్ కట్టి 60 సంవత్సరాలైంది, మన హాస్పిటల్ కట్టి 60 సంవత్సరాలైంది కింద. కాబట్టి వీటన్నింటినీ పురస్కరించుకొని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దానికి ముఖ్య అతిథిగా ఈరోజు మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడానికి వచ్చినప్పుడు ఆయన ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు కూడా రావాలి అన్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా రెండు విషయాలను పట్టించుకోవాలి, ఒకటిది విద్య, రెండవది వైద్యం. ఏ ప్రభుత్వం అయితే ఈ రెండు విషయాలు పట్టించుకుంటుందో ఆ ప్రాంతంలోని ప్రజలు ఆనందంగా ఉంటారన్నది మన అందరికీ తెలిసింది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో, ఈరోజు చూడండి స్కూల్ ఇంత చక్కగా మీకు కనిపిస్తుంది. ఈవెన్ నేను చదువుకున్న స్కూల్ కూడా ఎంతో మార్పులు వచ్చాయి ఈరోజు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ పిల్లలకు మంచి ఆహారం ఇస్తూ మధ్యాహ్నం భోజన పథకం కానీ, ఆ తర్వాత ముఖ్యంగా రాగి జావా కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పోషక ఆహారాలు ఇవ్వడం అన్నది ప్రభుత్వం బాధ్యత. రెండవది అతి ప్రధానమైనది ఆరోగ్యం. ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో సుమారుగా 60% మనం మన విద్యకు వైద్యానికి ఖర్చు పెడుతుంటాం. వీటిని కనుక తగ్గించగలిగితే మనం సంపాదించినంత మన దగ్గర ఉండి మనం కూడా మన ఆర్థిక స్తోమత పెరుగుతుంది అన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒకరోజు క్యాంపు పెట్టేసి ఆ రోజు క్యాంపు ముగిస్తా, కానీ ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధారణంగా క్యాంపుకు వాళ్ళని పిలుస్తారు కానీ డాక్టర్లు మీ ఇళ్లకు వచ్చి ఆల్మోస్ట్ 9,000 మందిని పరిశీలించి అందులో ముఖ్యంగా ఏమున్నాయన్నది వాళ్లకు గుర్తించి ఈరోజు ఇక్కడికి ఈ జగనన్న సురక్షా కార్యక్రమంలో మిమ్మల్ని పిలిచి తర్వాత వచ్చే 6 నెలలు మీకు ఫాలో అప్ చేసి మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి